హాయ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ గ్లిప్స్ ఇంటర్ఫేస్ గురించి తెలుసుకుందాం. నథింగ్ ఫోన్ వన్లో సెట్టింగ్స్ ఎలా ఇచ్చారనేసి. సో మనం నార్మల్గా పైన నుంచి ఓపెన్ చేస్తే మనకు గ్లిప్స్ ఆన్ ఆఫ్ అని వస్తుంది. నార్మల్గా ఇక్కడ కూడా ఆఫ్ ఆన్ చేసేసుకోవచ్చు. సో సెట్టింగ్స్ అనేది సెట్టింగ్లోకి వెళ్ళి చూద్దాం ఎలా ఇచ్చారనేది. సెట్టింగ్లో వెళ్ళాక మనకి ఇక్కడ గ్లిప్స్ ఇంటర్ఫేస్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి రింగ్ టోన్స్ నోటిఫికేషన్ సౌండ్, చార్జింగ్ మీటర్ అవన్నీ ఆప్షన్స్ ఇచ్చారు. సో రింగ్ టోన్స్ అనేది మనకు ఒక 10 ఇచ్చారు. 10 అనేది డిఫాల్ట్గా నథింగ్ ఫోన్ వాళ్ళు ఇచ్చారు. సో ఈ 10 కాకుండా మనం నార్మల్గా మన రింగ్ టోన్ మనకి ఇష్టం ఉన్నట్లు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. సో ఇలా మనకి ఇష్టమున్న రింగ్ టోన్ యాడ్ చేసుకోవచ్చు, ఎలా అంటే అలా పెట్టుకోవచ్చు. దానికి తగ్గట్టే మనకు లైట్స్ కూడా ఆన్ అవుతాయి. దాంతోపాటు రింగ్ టోన్స్ సారీ నోటిఫికేషన్ సౌండ్స్, నోటిఫికేషన్ సౌండ్స్ వచ్చేసి అది కూడా సేమ్ 10 ఇస్తుంది. కాకపోతే అది ఇది డిఫరెంట్ సౌండ్ వస్తుంది. ఇలా పెట్టేసుకొని మనం సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ చేస్తే ఆటోమేటిక్గా గ్లిప్స్ లైట్స్ వెనకాల వచ్చేసాయి. దాంతోపాటు మనకు ఫీడ్బ్యాక్ ఏదైనా ఇచ్చారు, దాంట్లో వచ్చేసి మనకు చార్జర్ మీటర్ ఇచ్చారు, గూగుల్ అసిస్టెంట్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. చార్జర్ మీటర్ అంటే ఏంటంటే మనం నార్మల్గా ఛార్జింగ్ పెడతాం కదా, వైర్తో ఛార్జింగ్ పెట్టినప్పుడు వెనకాల మనకి ఎంత పర్సంటేజ్ ఎక్కుతుంది అనేసి మనకు ఇలా లైట్తోనే మనకు చూపిస్తారు అన్నట్టు. దాంతోపాటు ఇక్కడ గూగుల్ అసిస్టెంట్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు కదా, ఇదే దేనికోసం అంటే మనం గూగుల్ గురించి గూగుల్ అసిస్టెంట్ యూజ్ చేద్దాం కదా. హే గూగుల్, ఓకే గూగుల్ అని యూజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా బ్యాక్ సైడ్ లైట్ వస్తుంది. సో దాని గురించి ఇది అడ్వాన్స్ ఫీచర్స్ ఇచ్చారు. ఫ్లిప్ టు గ్లిప్, ఇదే అంటే ఏంటంటే మనం ఇది ఆన్ చేసినప్పుడు ఫోన్ మనకు నార్మల్గా ఫోన్ కానీ ఎస్ఎంఎస్ కానీ వచ్చినప్పుడు వెనక గ్లిప్స్ లైట్స్ ఆన్ అవుతాయి కదా. సో ఇది మనం తిరిగి ఇప్పుడు దీంట్లో స్క్రీన్లో కనిపిస్తుంది కదా, మనం తింపి వేస్తే ఆటోమేటిక్గా లైట్స్ ఆఫ్ అవుతాయి అన్నమాట. సో అది ఇది. సో ఇది మనకు అవసరం లేదు. ఇంకోటి వచ్చేసి టర్న్ ఆఫ్ ఆటోమేటికల్లీ. ఇప్పుడు మనం నార్మల్గా మన ఆండ్రాయిడ్ మొబైల్ స్విచ్ ఆఫ్ ఈ టైం కావాలి, ఈ టైంకు స్విచ్ ఆన్ కావాలని మనం పెట్టుకుంటాం కదా, సేమ్ అదేలాగా బెడ్ టైం షెడ్యూల్ ఉంది దీంట్లో. ఇది వచ్చేసి ఎలా అంటే స్టార్ట్ టైమ్. ఇది స్టార్ట్ టైం వచ్చేసి ఏ టైంకి కావాలి. ఫర్ సపోజ్ మనకు మార్నింగ్ 6 o'clock ఆన్ కావాలంటే 6 o'clock మార్నింగ్ ఏం పెట్టుకొని నైట్ 10 o'clock వరకు, 10 p.m. వరకు ఆఫ్ కావాలంటే అలా కూడా పెట్టచ్చుకోవచ్చు. దాంతోపాటు అలారం అంటే అలారం కాదు, గ్లిప్స్ లైట్స్ సేమ్ అలారం టైప్లో ఉంటాయి అన్నట్టు. ట్యూస్డే అంటే ఎప్పుడంటే అప్పుడు, మండే ఆఫ్ చేసుకోవాలంటే మండే ఆఫ్ చేసుకోవచ్చు, సాటర్డే ఆఫ్, అట్లా మన ఇష్టం ఉన్నట్టు పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇది ఆన్ చేసి మనం ఎలా అంటే అలా పెట్టుకోవచ్చు. సో ఇది గ్లిప్స్ ఇంటర్ఫేస్ లైట్స్, ఇది సెట్టింగ్స్ ఇంతే ఇచ్చారు. దీంట్లో వేరే ఎక్కడైనా ఇచ్చారా అంటే చూసాను, చెక్ చేశాను. ఓన్లీ మనకు స్టార్టింగ్లో ఇక్కడ ఆన్ ఆఫ్ ఇచ్చాడు, ప్లస్ సెట్టింగ్స్లో ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.